ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తామంటే అడ్డుకున్న విలన్ చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. 100 మంది విలన్లందరినీ కలిపితే చంద్రబాబు అవుతారన్నారు. ఒంగోలు పట్టణానికి తాగునీరు అందిస్తామని జగన్ వివరించారు. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి కనీసం 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పేదవాడికి కనీసం 1 ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులెన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులెన్నో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఇంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఒంగోలు పట్టణానికి, ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో 334 కోట్ల రూపాయలతో ఒంగోలులో తాగినీటి ఎద్దడిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీము కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది.